సో ఐ థింక్ అయిపోయినాయి తినాలంటే సో వి డిసైడెడ్ టు మేక్ కబాబ్ ఎట్ హోమ్ అవునా నిజమా బిల్డింగ్ మన టెర్రస్ ఉంది కదా టెర్రస్ మీద కబాబ్ చేసుకొని సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో లాస్ట్ టైం అరవింద్ బ్రో లేకుండే బికాస్ అలా బిజీ ఉండే కాలేజ్ ఏం కాదు కోరితను పోయింది బయటికి రాత్రి కాలేజ్ ఏడుకు వెళ్ళి ఉంటుంది మా మమ్మీ చేస్తుంది మా మమ్మీ చేసి ఏమనుకుంటారు ఇవన్నీ ఏం లేదు అసైన్మెంట్ చేసుకుంటూ కూర్చుంటే నాకు ఎగ్జామ్ ఉండే ఇంటర్నల్స్ అవుతుంది కాదు గర్ల్ ఫ్రెండ్ తను పోయింది బయటికి పాపం ఇవ్వలేదు అరవింద్కి ఇవ్వలేదు సో గైస్ మీకు తెలిసే ఉంటుంది వింటర్ సీజన్ కదా ఏదో ఒకటి తిరగాలనిపిస్తుంది అంటే వింటర్లో చల్లిగా వేడిగా నోట్లో కూర్చుంటే అనుభవమే వేరే ఉంటుంది అండ్ ఆ ఎక్స్పీరియన్స్ కూడా మేము చేసినాము ఆల్రెడీ న్యూ ఇయర్కి చేసినాము ఏంటంటే బీబీక్యూ చేసుకొని తిన్నాము కొంచెం సౌండ్ అవాయిడ్ చేసుకోండి మా ఇంటి దగ్గర జల్లి సంక్రాంతి అంటే దసరాకి స్టార్ట్ అయిపోయింది సంక్రాంతి కైట్స్ అందరు ఎగ్రేసి ఉంటారు పిల్లలు అదే సో అదనమాట అండ్ ఈరోజు బీబీక్యూ చేసుకుంటున్నాం అండ్ మీకు స్టోరీ చెప్పలేదు మర్చిపోయినా స్టోరీ ఏంటంటే లాస్ట్ టైం చేసుకున్నప్పుడు ఆ బొగ్గులు ఉంటాయా కాలడానికి పోయి మేము మ్యాటే కాల్ చేసినాం మొత్తం పైన బిల్డింగ్ పైన అండ్ టుడే మనం చేయబోతున్నాం బార్బిక్యూ ఏంటి చికెన్ చికెన్ అంతా ఎట్లా ఉంది కదా ఆలోచిస్తుంటే సో లెట్స్ స్టార్ట్ దిట్ సో గాయస్ ఇప్పుడు మనం వెళ్తున్నాము మార్కెటింగ్ చేయడానికి ఏమేమైతే కావాలో అంతా తీసుకొచ్చుకోవడానికి ట్రిప్పులు వెళ్తామని ఏం అనుకోకండి బికాజ్ ఇంకా పక్కనే పట్టుకురు చాలా దమ్ చేసిర్రు మీరు కూడా వెళ్ళకండి అవాయిడ్ చేయండి ట్రిపుల్ డ్రైవింగ్ అండ్ అక్కడికి వెళ్ళి కాదు దంచలో గైస్ మనం వచ్చినప్పుడు చికెన్ తీసుకుని అరవింద్ తెలిసి ఎట్లా ప్లేసెస్ ఎట్లా ఓ మన చికెన్ అది మన కోసమే రెడీ చేస్తున్నాను సో మీ ఎక్కువ పెద్ద కూడా కూడా మీడియం సైజ్ అన్నమాట సరే సరే ఇలా ఫ్రెండ్ అందరూ చికెన్ షాప్ లైక్ మనమైతే కోల్ ఇంకా చికెన్ తీసుకున్నాం దిస్ ఇస్ చికెన్ కోల్ ఇక్కడ కోల్ అండ్ దిస్ ఇస్ అరవింద్ సో గైస్ మనమైతే కోల్ అండ్ చికెన్ తీసుకున్నాం అండ్ వి షుడ్ గో టు సూపర్ మార్కెట్ అండ్ బై సమ్ మెటీరియల్స్ దీనికి ఏమేమి కావాలో మీకు వీడియో వేసేటప్పుడు చూపిస్తా ఎట్లా చేస్తామో ఏందో అని గాయస్ చూసే ఉంటారు మార్కెటింగ్ అంతా అయిపోయింది అండ్ ఇప్పుడు లైటింగ్ అంతా పోయింది మనం టెరెస్ పైనకి వచ్చేసినాము ఆల్రెడీ ఇప్పుడు సో చికెన్కి కబాబ్ చేయడానికి ఏవేవి అయితే ఐటమ్స్ ఉన్నాయో కింద మన సెటప్ చూడండి కింద చూపి సో దిస్ ఈస్ చికెన్ ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఇది తందూరి చికెన్ మసాలా కిచెన్ కింగ్ మసాలా గరం మసాలా అండ్ ధనియా పౌడర్ దిస్ ఈస్ వెనిగర్ అండ్ ఇది మైనస్ లాస్ట్ తినడానికి కొంచెం బటర్ సాల్ట్ లెమన్ ఇది చిల్లీ పౌడర్ నార్మల్ చిల్లీ పౌడర్ అనమాట పెరుగు అండ్ ఐఫోన్స్ అవి కూడా వాడి చేసేసాం దాంట్లో రోస్ట్ చేసేసాం అండ్ ఇక్కడ మన కబాబ్ స్టాండ్ వాటర్ యాజ్ యూజువల్లీ అంతా సాకేత్ బ్రో వచ్చిండు లేట్గా వచ్చిండు పాపం మేము ఇచ్చేసినాం ఇంట్రడక్షన్ ఆల్రెడీ అయిపోయింది ఇంట్రడక్షన్ అండ్ నేను ఇవన్నీ చేయడానికి బిజీలో ఉండే సో ఇప్పుడు ఏంటంటే అరవింద్ వెళ్ళిండు అంటే కోల్డ్ ఉంటుంది అది కాల్చడానికి పోయిండు పక్కన ఉన్నట్టు అండ్ ఇది ఇప్పుడు చికెన్ మ్యారినేషన్ ఎలా చేయాలో నేను చూపిస్తా
సో చూద్దాం. సో గాయ్స్ నేను చెప్పనుకోకండి ఏదో చేస్తున్నా అంతే. అండ్ ఫస్ట్ వచ్చేసి మనం స్టార్ట్ చేద్దాం ఇప్పుడు దీన్ని మిక్సింగ్ మ్యారినేషన్ చేయాలి కదా. సో విల్ స్టార్ట్ విత్ హల్దీ. సిగ్గుపడుతుంది. సో కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడదాం మనం, ఎందుకంటే ఇది చాలా తీవి అంటే పవర్ ఎక్కువ ఉంటుంది. అండ్ సో స్పైసీనెస్ బాగుంటుంది. సో చూడొచ్చు ఎంత రేట్ ఉందో. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేద్దాం. ఐ థింక్ దిస్ ఈజ్ ఇనఫ్. అండ్ తందూరీ చికెన్ మసాలా. We are not promoting this, just using it everywhere. And ఇది వచ్చేసి కిచెన్ కింగ్ మసాలా. అన్నిట్లో వాడొచ్చేది. అన్ని కిచెన్ అంటే అంతా తెలుసు కదా. సో ఇది వాడదాం. స్పైసీ కావాలి అరవింద్ మీకు. సరే కొంచెం సాల్ట్ వేసుకుందాం. మళ్ళీ వేసుకుందాం. మళ్ళీ ఎక్కువైతే దీన్ని తక్కువ చేయలేము అసలు. కొంచెం కలర్ రెడ్ కలర్ థింక్ ఇది అయి చాలు అనుకుంటాను. ఇంకో కొంచెం పెప్పర్ పౌడర్ దిస్ గాయ్ లెమన్ లైట్ కొంచెం బటర్ అనుకోండి. ఏమైంది ఊపు పో మొత్తం అంటుకున్నా. ఇంకే ముప్పా పని దొంగ పని దొంగ అంట. అరే ఏమన్నా ఈడేసి పని దొంగ వేసింది చూపించా. కొంచెం కారం నార్మల్ కారం. అరే నా ఐఫోన్ ఆనే పెట్టి చూసినావా. ఎవరు కట్టించుకుంటలే. థ్యాంక్ యూ కావ్య తీసుకున్నాను. అండ్ పెరుగు లాస్ట్ లో పెరుగు. ఇగో కొంచెం వెనిగర్ మర్చిపోయినా. అంటే ఇంట్లో ఉండే వెనిగర్ వినిగర్ నీలనుకొని తాగాలి అరవింద్. లాస్ట్ ఇయర్ నా చేతులు ఫ్రెష్గా ఉన్నాయి. నేనేం చేస్తలేదు. సో కలుపుదాం. గ్లౌజ్ లేవు. మేమంతా పాష్ మీ అంతా. చాలా ఇదే పెద్ద రిస్క్ పని. బొగ్గులు అంటడం అంటే మనకి అంత ఎక్స్పీరియన్స్ ఉండదు. కానీ ఒక అంకుల్ చెప్పిండు అంటే బట్ట చుట్టి మధ్యలో పెట్టి దాంట్లో పెట్రోల్ పోసి ఆయిల్ సంథింగ్ ఏదైనా ఉంటుంది అంటే అట్లా పెట్టండి అంటుకుంటుంది. లాస్ట్ టైం చెప్పిన అనమాట. ఇప్పుడు ట్రై చేస్తున్నాము. ఏదో సక్సెస్ అవ్వచ్చు. సో గాయస్ కొన్ని స్టార్టింగ్ కొన్ని కాల్చుకోవాలా. దాని తర్వాత దానిపైన వేసి ఊపాలా. అప్పుడు అయిపోతుంది అనమాట మొత్తం. కొంచెం వేస్తున్నాం. ఇంకో దొంగున్నాడు చూపిస్తున్నాం. సో గాయ్స్ కూల్ అనేది రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ మన స్టిక్స్ ఉన్నాయి. ఈ స్టిక్స్ పర్ఫెక్ట్ గా పెట్టి దాంట్లో పెట్టాలన్నమాట. రోస్టింగ్ చేసుకుంటా బటర్ వేసి ఒక వైబ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు అరవింద్ తీసుకో. ఇప్పుడు పెడదాం. You caught my soul when I was falling. I can't breathe. And everything you do is bad. బ్రష్తోని పెట్టాలి. బట్ ఇప్పుడు ఏమైందంటే మన దగ్గర ఆ పరిస్థితి లేదు బ్రష్ది. సో దీంతో అడ్జస్ట్ అయిపోవాలి.
మన పని ఇదే అనుకో. సో ఇదే ఉంటది నా పని. ఏం కాదు అందరు చేస్తారు బ్రో, ఈడ ఒక్కడు ఏం చేయడు, ఆడు వీడియోలు అట్లా ఎత్తుకుంటాడు కానీ సో ఇట్లా పెట్టి ఇట్లా తింపుతూ ఉండాలా అయ్యేదాకా. నాకైతే నోరు ఊరుతుంది ఎప్పుడైతుందో ఏమో అని. స్మెల్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఆ వీడియో రికార్డింగ్ చేసుకోరా, స్మెల్ అనుకోరా, స్మెల్ రికార్డ్ చేసేది. ఈ కొట్రా కొట్టు, ఇటు కొడుతూనే లేడు. ఇంకా వీళ్ళు చూడు ఎట్లా చూస్తారు, దే ఆర్ వెయిటింగ్. ఐ మీన్ నాన్ వెజ్ తినరు కానీ వస్తుంది ఓన్లీ అంటే వాళ్ళు కొంచెం పూజలా ఉన్నారు, తింటారు ఆమె కూడా. బట్ బ్యాడ్ లక్ సాగర్ బ్రోమో ఫోన్ లో బిజీ ఉండవాడు గర్ల్ ఫ్రెండ్. మీకు అర్థమైపోతుంది అనుకోవాలి, కొంచెం లైట్ ఏమో ఆడింది చూసుకోలేదు. అందరు స్నాప్ బిజీలు ఉన్నారు కదా, చూసుకోలేదు ఎవ్వరు, నేను కూడా చూసుకోలేదు. సో ఇది చూస్తే ఇట్లా తింపుతూనే ఉండాలి ఇది. సో ఐ థింక్ అయిపోయినాయి. సో తమ్నేలే ఇదే పెట్టేద్దాం, ఫోటో తీసుకో. తమ్నేల్ కోసం కష్టపడుతున్నా అరవింద్. కొంచెం దూరం పోనిరా, అరవింద్ ఇప్పుడు నువ్వు పెట్టాకెళ్ళి. ఇవి కూడా పెడతారు ఇప్పుడు వీడియోలు బీటిఎస్ ఇది ఆనా. సో గైస్ రెడీ అయితే అయిపోయింది బార్బీక్యూ చూడొచ్చు. హౌ ఇట్స్ లుకింగ్? డెలిషియస్ కదా, కొంచెం మానట్టు ఉంది. ఏమనుకోకండి నెక్స్ట్ అంటే నెక్స్ట్ చూద్దాం ఎట్లా వస్తుంది. ఓకేనా? సో ఇది ఇట్లా పెట్టి ఆ చాకు పెట్టుకో. ఓకే కట్ అలా ఒక్కొక్కటి పెడదాం, ఒక్కొక్కటి అందరు మాస్టర్ షెఫ్ 1, 2, 3, 4. చిన్న పిల్లలు దొంగలు తినడానికి వచ్చింది. సో గైస్ చూస్తున్నాను వీడియోస్ స్కిప్ మాత్రం తినడానికి వచ్చింది. ఇవే ఆమె తినది కానీ చూడడానికి వచ్చింది. సో గైస్ చూస్తూ ఉండండి, స్కిప్ అయితే వేయకండి వీడియో, బికాస్ ఇంకా ఎంటర్టైన్ చేస్తూ ఉంటా, ఇంకా ఎంటర్టైన్ చేస్తూ ఉంటా. స్టే ట్యూన్డ్. మన దగ్గర సరిగ్గా ఎక్విప్మెంట్స్ లేక ఈ బాధలు పడాల్సిందే. ఏదే సోగా ఇప్పుడు అంతే అనుకోండి, కాలి వీడియోకే ఆడు. పింపుల్స్ బాగానే ముఖానికి. మా అమ్మ అమ్మ చేతులు వస్తున్నాయి. అయిపోయింది, ఇంకా కొంచెం కొంచెం ఉంది అంటే ఒక సైడ్ అయింది, ఒక సైడ్ కాలే పడుకోరు. అమ్మా కళ్ళకి ఇస్తుంది. Chatting. సో గాయ్స్ ఫైనల్లీ అయిపోయింది మన కబాబ్ చూడండి. అమ్మ కింద పడ్డది, ఏం కాదు. సో నిమ్మకాయ వేడదాం. వావ్ బాలాజీ యువర్ షెఫ్. చూద్దాము టేస్ట్ అయితే బోరాన ఏందనుకో రాదు చూపే. సో మా ఫలితం ఇది. హాల్ చూడ ఎట్లా చూస్తున్నారు? తర్వాత ఎవరికైనా ఉన్నాయి మైనస్ తీసుకో. స్టార్ట్ కూడా అయిపోయింది. అందరికి కాగదా తీసుకో, ప్లేట్ తీసుకో. ఫస్ట్ ఇట్లా లిస్ట్ తీసుకున్నాను, లిస్ట్ ఒక మైనస్ తోనే
ఇట్లా తిప్పుకోవాలి. నేను కొత్త ట్రై చేస్తా మైనీస్ నిమ్మకాయ. వశ్వన్ దినేశ్వన్ తింటున్నా సూపర్. మనం మనం అడగద్దు. అరే ఎట్లా అయింది రా వశ్వన్ బ్రో? బ్రో ఎప్పుడు వస్తారు? హాట్ హాట్ కావ్య సూపర్. అయ్యో సూపర్ అంట ఈ నాది. సో తిన్న తిన్నాక మాట్లాడ. ఏమైందిరా అవి? ఇమ్రాన్ పిచ్చన్ నాకు ఇలా కొట్టినప్పుడు ఆకలి అంటున్నావు. కొన్ని ఇచ్చింది వీడియో 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 సే హాయ్. సో అందరు తినేసారు. అందరు తిన్నాక కొంచెం డైజెస్ట్ కావాలి. చూసినారు కదా మా బ్లాగ్ ఈరోజు బార్బీక్యూ చేసుకొని తినేసి మంచి ఎంజాయ్. నువ్వు కామెడీ కావాల్సి చేస్తున్నావు నాకు అర్థమైంది. ఎంజాయ్ గమ్మున నేను స్టార్ట్ చేసినా ఎంజాయ్ నేను మాట్లాడే. సో గాయ్స్ హోప్ యు పీపుల్ లవ్డ్ అవర్ వీడియో అండ్ ఎంటర్టైన్మెంట్ అనుకుంటున్నా మంచిగా ఉంది అనుకుంటున్నా. సో బార్బీక్యూ చేయాలంటే నా వీడియో చూడండి. అంటే మీరు ఎప్పుడైనా మీకు ప్లాన్ వస్తుందా థాట్ వస్తుందా చేద్దామంటే మా వీడియో చూడండి. ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్. ఇంకా ఎన్నో కంటెంట్ తో మీ ముందుంటాము. ఇలాగే ఎంటర్టైన్ చేస్తూ ఉంటాము. చెప్పండి ఓకే.